బంగారు తల్లులు, అవును, ఎందుకు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు? మీ ఇద్దరిని చూడాలని మొండిపట్టు పట్టారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. చచా, అది చాలా తప్పు. స్కూల్కి క్రమంగా వెళ్ళాలి. ఈ ఒక్కరే చెప్పమ్మా. ఇవాళ ఒక్కరోజు పర్వాలేదు, ఇక మీదట అలా చేయకూడదు. చూడు తాతయ్య, పామ్మ కూడా అమ్మలాగే అంటోంది. ఇలా చూడమ్మా, మీరు బాగా చదువుకొని పైకి రావాలనే కదా అలా చెప్పింది. తాతయ్య తాతయ్య, నాకు ఐస్ క్రీమ్ కావాలి తాతయ్య. తిని చాలా రోజులైంది తాతయ్య. చాలా రోజులైందా? ఎందుకు? అమ్మ తిననివ్వదు, తింటే మాకు జలుబు చేస్తుందట. అరే, ఈ వయసులో తినకుండా ఎప్పుడు తింటారంట? జలుబు చేసినా పర్వాలేదు, మందులేసి తగ్గించుకుందాం. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంటగదిలోకి వెళ్ళొస్తాను. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతావు? పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతుంటే వంటగదిలోకి వెళ్తానంటావేంటి? తాతయ్య, ఐస్ క్రీమ్ ని వేడి చేస్తే ఉత్త స్టిక్కే మిగులుతుంది. భలే చెప్పారు. అవునమ్మా, ఈ రోజు జాలీగా హోటల్ వెళ్ళి భోంచేద్దాం. పెద్దమ్మ పెద్దనాన్న ఈ ఇంట్లోనేగా ఉన్నారు. మా అమ్మ నాన్న మాత్రం ఇక్కడ ఎందుకు ఉండటం లేదు? ఉండొచ్చు, తప్పే కాదు, కానీ అవకాశం లేదు. అదేంటంటే, మీ అమ్మకేమో ఇక్కడ మేమెవ్వరూ నచ్చలేదు. అబద్ధం చెప్తున్నారు. మాకే మా అమ్మ నచ్చలేదు, మీకెలా నచ్చుతుంది? ఈ విషయం ఇలాగే వదిలిపెట్టకూడదు. ఇలాగే వదిలితే నా పిల్లలు నాకే కాకుండా పోతారా? వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. వయసు బా